నేను మీ యాంకర్ ఫాతిమా ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అస్ట్రాలజర్ మరియు ప్రొఫెసర్ ఆయనే మరెవరో కాదు మన ముల్లపొడి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు సార్ మరిన్ని వివరాలు తెలుసుకుందాం రాసుల గురించి నమస్తే సార్ నమస్కారం ఎలా ఉన్నారు ఓకే సార్ ఇప్పుడు ఈ ఆగస్ట్ నెలకి సంబంధించి మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అసలు బ్రహ్మాండంగా ఉండబోతోంది ఈ ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ మేషరాశి వారికి అత్యుద్భుతంగా ఉంటుంది గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే మేనంలో రాహువు కుంభంలో శని వక్రించి కన్యలో శుక్రకేతువులు ఆ తర్వాత రవిశుక్రులు సంచారం కర్కాటక రాశిలో ఈ యొక్క బుధుడు సింహరాశి నుంచి ఇలా సంచారం అనేటటువంటిది ఉంది గురుడేమో మే ఒకటి నుంచి కంటిన్యూస్గా అక్కడే ఉన్నాడు ఏది వృషభ రాశిలో దీని రీత్యా ఏం జరుగుతుంది అంటే వ్యాపారస్తులందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అన్ని రకాల వ్యాపారాలు సవ్యంగా చేసుకుంటారు లాభాలు అధిక లాభాలు ఆర్జిస్తారు అలాగే ఈ వృత్తి ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ డెవలప్మెంట్ అనేది కనబడుతుంది ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు వాళ్ళ ఆశలు తీరతాయి ప్రమోషన్స్ వస్తాయి జీత భత్యాలు పెరుగుతాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి జగన్ గారి ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదండి లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదండి అనేటట్లు లేకుండా అందరికి జీతాలు అందుతాయి టీఏలు డిఏలు అరియర్స్లు అన్ని వచ్చేస్తాయి బోనస్లు ఇన్సెంటివ్స్ అన్ని కూడా వచ్చేస్తాయి అనమాట కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులకి బాగుంది ప్రైవేట్ ఉద్యోగస్తులకి వాళ్ళ యాజమాన్యాలు గుర్తిస్తాయి జీతబత్యాలు పెరుగుతాయి టీం వర్క్ లో చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మ్యాష్ రాష్ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు గుర్తింపు లభిస్తుంది తర్వాత చేపల రొయ్యలో చెరువులు వేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి లాభాలు తీస్తారు రైతులకు యావరేజ్ గా ఉంటుంది విద్యార్థులకు సార్ విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి చక్కగా ఈ కుజుడు అనేటటువంటి ఆయన మిథున్ రాసి వృషభ రాశి సంచారంలో ఉన్నాడు కాబట్టి ఈ గురుడు మనకి స్టాండర్డ్ గా ఉన్నాడు కాబట్టి ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు విదేశాల్లో విద్యార్థులకి సీట్లు రావడం జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళు కోరుకున్న కోర్సుల్లో కోరుకున్న కాలేజీల్లో సీట్లు రావడానికి అవకాశాలున్నాయి కాబట్టి వీళ్లే కాకుండా మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వాళ్ళు ఉంటారు గవర్నమెంట్ పరీక్షలు వీళ్ళు వాళ్ళు కూడా మరి సెలెక్ట్ అవడానికి అవకాశాలున్నాయి ప్రభుత్వ పరంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టడ వాళ్ళు ఉంటారు వాళ్ళ టీడీఎస్ అన్ని ఆగిపోయినాయండి అని అనేటటువంటి వాళ్ళు వాళ్ళు వచ్చేస్తాయి అలాగే బిల్స్ కాంట్రాక్టర్స్ బిల్స్ రానటువంటి వాళ్ళు ప్రభుత్వం నుంచి ఆ బిల్స్ అన్ని కూడా శాంక్షన్ చేయబడతాయి ఆ తర్వాత టెంపరీ అండ్ కన్సాలిడేటెడ్ పేలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు మాకు ఎప్పుడు పర్మనెంట్ ఎవరు చేస్తారు రా బాబు అని వాళ్ళు పర్మనెంట్లు అవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అలాగే స్త్రీలందరూ కూడా వాళ్ళు చక్కగా మనశ్శాంతిగా ఉంటారు మేము ఎంత పని చేసినా సరే మా ఆడబడుచులు మా అత్తగారులు మమ్మల్ని గుర్తించట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికి కూడా మనశ్శాంతి చక్కగా అత్తగారులే వీళ్ళకి ఆడబడుచులే వీళ్ళకి బట్టలు పెడతారు అన్నమాట కొత్త చీరలు వీళ్ళు కోడలను అంతా అంటే ప్రతి సలహాలో కూడా ప్రతి పనిలో కూడా మరి ఈ మేషరాశి కోడలనే సలహాలు అడిగి మరీ చేస్తారు వాళ్ళు ఇది ఈ మేషరాశి మహిళలందరికీ కూడా సంతృప్తినిస్తుంది అలాగే వీళ్ళ ఇల్లు ఒక చోట ఆఫీస్ ఒక చోట ఇలా ఉన్నప్పుడు పాపం వీళ్ళు ట్రావెలింగ్ చేస్తూ ఆడవాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది ఏమిట్రా మరి మాకు ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ వస్తే బాగుండు అనుకునేటటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ జరగడం జరుగుతుంది అయితే ఈ యొక్క భార్యాభర్తల కొట్లాట్లు కనుక చూసుకుంటే చిన్న చిన్న విషయాలకి పట్టుదలకి వాటికి వెళుతూ ఉంటారు అలాంటి విషయాల్లో కోర్టుల వరకు వెళ్ళినటువంటి వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతారు ఈ యొక్క రాశి వాళ్ళు మేష రాశి వాళ్ళు గొడవలకు వెళ్లారు కాబట్టి భార్యాభర్తలద్దరు కూడా కలిసి బ్రహ్మాండంగా కాపురం చేసుకుంటారు తర్వాత పిల్లల్ని మాకు చాలా సంవత్సరాల నుంచి ఇంకా పిల్లలు కలగడం లేదండి అనుకునేటటువంటి వాళ్ళకి ఈ నెలలో సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ పెళ్లిళ్ళు కానిటువంటి వాళ్ళు ఉన్నారు బాబు మూడాలు వచ్చేసినాయండి బాబు రెండు నెలలు మాకు పెళ్ళిళ్ళు కావట్లేదని అనుకునేటటువంటి వాళ్ళకు కూడా వివాహాలు అనేటటువంటివి జరగడానికి అవకాశాలున్నాయి పరిహారాలు ఏమైనా ఉన్నాయా గురుగారు పరిహారాలు ఉన్నాయి మనకి రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకు శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయాల అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముకి అమ్మవారి యొక్క హోమాన్ని ఇళ్లల్లో జరిపించుకోవాలి కాబట్టి ఈ విధంగా కనుక చేసినట్లయితే ఈ యొక్క మేషరాశి వారికి చాలా బాగుంటుంది అండ్ ఈ యొక్క రాహు మరి పన్నెండింటి ఉన్నాడు కాబట్టి అమ్మవారి ఫోటో బజవాడ కనకదుర్గమ్మ తల్లి ఫోటో పెట్టుకుని ఓం దుర్గాయన మహా అన్న మంత్రంతో కుంకుమార్చన చేస్తే సరిపోతుంది చాలా చక్కగా చెప్పారు గురువు గారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా